హలో హాయ్ అండి. ఈరోజు షూటింగ్కు రావడం జరిగింది నానక్రమ కూడ. కాకపోతే ఇప్పుడే బ్రేక్ ఇచ్చారు, లంచ్ బ్రేక్. ఎప్పుడు షూటింగ్లో తినడం అలవాటైపు కదండి, కానీ ఈరోజు కొంచెం బయటికి వెళ్ళి కొంచెం ఫ్రీగా తినాలని ఆశపడుతున్నాను. కానీ ఎక్కడ రెస్టారెంట్కి పోయినా నేను ఒక్కదాన్ని వెళ్ళలేదు కదా, నాకు కొంచెం ఉంటుందిగా భయం. అందుకని మా హిమజక్క ఉన్నారు, హిమజక్కని ఈరోజు నేను రెస్టారెంట్ తీసుకోబోతున్నాను. ఈరోజు తనతో నేను లంచ్ చేయబోతున్నాను, అందుకనేసి ప్లాన్ వేసా. మొన్న నన్ను పిలిచి సడన్గా పిలిచి సర్ప్రైజ్గా చేపలు కూడా వండిచ్చింది కదా, నేను కూడా ఈరోజు సడన్గా వెళ్ళి లంచ్ తీసుకుపోతాను. మొన్న ఇవన్నీ మా షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపిస్తాను. హిమజక్క ఇంటికి వచ్చేసా. ఏం చేస్తుందా, ఫోన్ చేసా ఇలా ఆల్రెడీ. లోపలికి ఎందుకు, అది చూడు లోపలి కాదు. నాకైతే బాగా ఆకలి వేస్తుంది, మరి నుంచి ఇట్నుంచి అంత రెస్టారెంట్కి వెళ్దాం. ఎందుకంటే ఎక్కువ హోటల్లో ఫుడ్ తిని తిని బోర్ అయిపోతుంది. ఈరోజు నువ్వు తీసుకెళ్ళాలంటే నేను ప్లాన్ వేసాను. సరే, ప్లాన్ మీది ప్లేస్ నాది. ఓకే, మీరు ఏ ప్లేస్ కంటే ఆ ప్లేస్కి వెళ్దాం. అయితే ఆకలి వేస్తుంది, అక్కడ ఫుడ్ ఉంటే కాదు. ఫుడ్ పెట్టాం. సో మొత్తానికి నేను సడన్ ప్లాన్ చేసి నిన్ను బుక్ చేశానని ఇప్పుడు నన్ను బుక్ చేశాను. మరి మొన్న నేను షూటింగ్ పోతా ఉంటే ఏదో చూద్దామని పోయానండి ఫ్రెండ్ గా. సర్లే, ఆ రోజు ఆకలే, ఈ రోజు కూడా ఆకలే, కాబట్టి సరే ప్లాన్ నీది, ప్లేస్ నాది, చాయిస్ మీది. ఓకేనా, మీకు ఇష్టమైన రెస్టారెంట్ ఎక్కడ తీసుకుపోయినా కూడా ఓకే. అది మా మణికొండలో చాయ్ అడ్డ అని చెప్పేసి నా ఫేవరెట్ ఫుడ్ స్పాట్ అనమాట. మీటింగ్స్ కానీ లంచ్ కానీ సడన్ గా నైట్ టైం ఏం తినాలో అర్థం కాకపోతే డైట్ ఫుడ్ అన్ని వెరైటీస్ భలే చేస్తారు అక్కడ. టేస్టీ టేస్టీ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి తెలుసా. సజెషన్ చేశారంటే ఖచ్చితంగా 100% మంచి రెస్టారెంట్. నేను ఫోన్ చేసి ఇప్పుడు మన కోసం ప్లేస్ బ్లాక్ చేయించి, ఎందుకంటే మనకి సౌండ్ డిస్టర్బెన్స్ రాకూడదు కదా, మనం చేసే పద్యాపురం కూడా మళ్ళీ క్లియర్ గా ఉంటుంది. అదండి నా ప్లాన్. ఎందుకంటే మొన్న చేపల కూర చేయించారు కదా సడన్ గా, అందుకని ఈ రోజు ఏం చేశాను, షూటింగ్ నుంచి ఆకలి అవుతుంది, ఎప్పుడు షూటింగ్ ఫుడ్డే కదా అనేసి నేనేం చేశాను, ఎవరిని తీసుకెళ్దాం అంటే సరే అక్క ఈరోజు అడిగి ఫోన్ చేశాను, ఇంట్లో ఉన్నాన్నారు, సరే అని చెప్పి నేను సర్ప్రైజ్ తీసుకుపోతున్నాను. ఈరోజు హిమజక్క ఏం ఫుడ్ తింటారు కూడా మనం చూడాలి కదా. అవి చూపిస్తాను. ఫుడ్ కాదు మాత్రం కాంప్రమైజ్ అవ్వాలండి, నాకు అదే ఇష్టం. ఫుడ్ టేస్ట్ బాగుండాలి, మనం బాగుండాలి. డైటింగ్ రండి తర్వాత పదం నేర్పుదాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షైనింగ్ శాంతి. తాగిన తర్వాత ఇంకా వావ్ అంటుంది కాబట్టి ఇది చూపించి కంపల్సరీ, ఎందుకంటే మన ప్లేస్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కదా. సో రాగానే చక్కగా సూప్ ఆర్డర్ ఇచ్చాము. ఇది చికెన్ పాప్కార్న్ అంటారు వీళ్ళ దగ్గర. చాలా అనుకున్నాను, ఏమిటి అసలు పేర్లు ఏంటి? ఇది చికెన్ పాప్కార్న్ అంటారు అనుకుంటా. అండ్ ఇది వచ్చి హుమూస్ పీటా బ్రెడ్ అంటే పేర్లు అడగకున్నా, నాకు అంత బాగా గుర్తుండవు. బట్ నేను ఫోటో చూపించి నాకు ఇది కావాలి అది కావాలని చెప్తాను, వీళ్ళు పేర్లు ఎక్కువ నాకు గుర్తుండవు. సో ఇది ఇది ఉంది కదా, లాస్ట్ టైం ఇది తిన్నాం కదా, మళ్ళీ ఈ ఫోటోలో చూపిస్తాయి. ఇప్పుడు ఫొటోస్ తీసుకున్నాను కదా, నాకు ఇది కావాలని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాయి. ఎక్కువ డిస్కషన్ ఉండదు అనమాట. అది ఏదో బేసిక్గా అన్ని డైట్ డైట్ ఇన్ ద సెన్స్ హెల్దీ ఫుడ్ బాగా కడుపు నిండాలి, కానీ ఎక్కువ తిన్నా ప్రాబ్లం అవ్వకూడదు, ఎక్కువ ఫ్యాట్ పట్టకూడదు అన్నప్పుడు ఇలాంటివి తింటూ ఉంటాను. కానీ ఇక్కడ ఫుడ్ నిజంగా చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది చాయ్ అడ్డ మణికొండ వెస్ట్రన్ ప్లాజా అపార్ట్మెంట్ ఎదురుగా ఉంటుంది. నేను ఒకప్పుడు వెస్ట్రన్ ప్లాజాలో ఉండే, చాలా మెమరీస్ ఉన్నాయి ఆ అపార్ట్మెంట్లో నాకు 3 ఇయర్స్ బ్యాక్. బట్ మనం ఓన్ హౌస్ కొన్నాక షిఫ్ట్ అయిపోయాము. చెప్పా మెమోరీస్ మీకు ఎలాంటి మెమోరీస్ నాకు తెలియదు. అంటే మీకు మంచిది మెమోరీ ఉంటుంది, కానీ నాకు
కష్టాలు బాధలు కన్నీళ్ళు ఇవే ఉంటాను మణికొండ అంటే. అవునా? ఒకప్పుడు చాలా పడ్డా నేను. రూమ్ ఎవరింట్లో ఉండాలా ఏంటంటే ఒకరింట్లో ఉండేవాడు రూమ్ అనమాట. ఆ రూమ్ లోనే వాళ్ళకి బట్టలు ఉతికేసి ఆ ఇల్లు రూమ్ అంతా తుడిచి బాత్రూమ్ కడిగి వాళ్ళు అంటే బ్యాచులర్స్ కాబట్టి వాళ్ళ మీద తప్పు పట్టలేము డ్రింక్ అనమాట. డ్రింక్ తాగేసి వాళ్ళు ఎక్కడెక్కడ పడేస్తే అవన్నీ నేను క్లీన్ చేసుకొని. నీ రూమ్ లో వాళ్ళు అలా చేసే వాళ్ళు? వాళ్ళ రూమ్ లో నేనున్నాను. ఓకే ఓకే. నాకు రూమ్ లేకపోతే అదేలే నలుగురు ఐదుగురు కలిసి ఒక రూమ్ లో ఉండేవాళ్ళు. ఒక రూమ్ లో ఉన్నారు. నేను వెళ్ళి వాళ్ళని అడిగాను ఏమంటే నాకు రూమ్ లేదు నాకు ఒక ఒక వన్ మంత్ షేర్ ఇస్తారంటే అయితే ఓకే ఉండు బట్ కాకపోతే మాకు ఎలాగో నీకు అక్కడ కూడా వంట తప్పలా వంట చేస్తావు కదంటే పర్లేదు నేను చేసి పెడతాను అని చెప్పి వాళ్ళు వంట చేసి వంట నుంచి బట్టలు ఉతుకుతూ కడబెట్ట పెడుతూ బాత్రూమ్ లో కడుగుతూ అన్ని నా ఇంటి లెక్కనే చేసుకున్నాను. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అది తిని వేసి వెళ్ళేవాళ్ళు అనమాట. ఇలాంటి వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నువ్వు అలా అలవాటు చేసావు. ఇంకేం చేస్తాము ఏదో మనకి ఆదరిస్తున్నారు అని మా పైన మీద చాలా బాధలు పడ్డా. ఆ మైండ్లో నా కష్టాలు ఏంటంటే కానీ ఆ కష్టాల నుంచి లేచాను అవి కూడా నాకు గుణపాఠాలే. నిజంగా నేను అబ్బో నువ్వు చెప్పిన పనులన్నీ నేను చేశాను బట్ ఏంటి బాటిల్స్ అదంతా కాదు కానీ అంటే పని మనిషికి కూడా మనీ ఇవ్వలేని టైంలో మొత్తం అఫ్కోర్స్ మనం మనం మన పనులు చేసుకోవడం తప్పు లేదు అప్పుడు వేరే పని కూడా లేదు ఓపికగా చక్క అప్పుడేం కష్టం అనిపించేది కాదు బట్ ఇప్పుడు చెప్తుంటే అప్పట్లో నేను అది చేసేదాన్ని అంటే ఇప్పుడున్న లైఫ్కి అలవాటు పడిపోయి అది కష్టంలా కనిపిస్తుందేమో కానీ అవన్నీ అందరు లేడీస్ ఇంట్లో చేసుకునే పనులే బట్ ఇప్పుడు గుర్తొస్తే కొన్ని అప్పట్లో ఇప్పుడుతో పోల్చుకున్నప్పుడు అది కష్టంలా అనిపిస్తుంది అంతే. అన్ని కష్టాలకు పడ్డారు కాబట్టి ఈరోజు మీరు ఒక ఇండస్ట్రీలో మీకని ఒక గుర్తింపు ఒకటి ఇది ఇంకోటి ఇండస్ట్రీ అనేది గుర్తొచ్చింది మీ ఇది ఫస్ట్ సినిమా ఏం చేశారు నాకు ఎప్పుడు జరగాలనుకుంటున్నారు? నేను శైలజ. నేను శైలజ హీరో మన రామ్ గారు. రామ్ గారు అంటే నేను చాలా సినిమాలు చూశాను అప్పుడు జరుగుతాను అనుకుంటా ఏ సినిమా ఫస్ట్ చేశారు ఏ సినిమా నేను శైలజ చేశారు కానీ మీరు చాలా సినిమాలు చేశారు కానీ మీరు చేసిన సినిమాల్లో నా బెస్ట్ నేను బాగా ఎంజాయ్ చేసింది మాత్రం ఉన్నది ఒకటే జిందగీ. చాలా మంది చూసారో నాకు తెలీదు కామెంట్ రూపంలో పెట్టండి. ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో ఎంత మంచి రోలు ఎంత అసలు ఎంత పన్ను చాలా బాగా చేశారు ఆ హీరోయిన్ గారికి ఈక్వల్ గా రియల్ గా అంత బాగా ఎంజాయ్ చేశా ఆ సినిమాని ఇప్పటికి లైక్ చేస్తాను. ఆ సినిమాని ఎన్నిసార్లు చూస్తుంటాను ఒకసారి మీ కామెడీ బిట్లు చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఇంకా మీ లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్నాయి తర్వాత వినయ విజయ రామాలో మీ సరే మీరు చేసిన సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా మీరు చెప్పింది ఉన్నది ఒకటే జరిగింది. ఎందుకంటే అంత సెటిల్ పెర్ఫార్మెన్స్ యాక్చువల్గా పెర్ఫార్మెన్స్ అని కూడా చెప్పకూడదేమో దాన్ని న్యాచురల్గా ఉండడమే అది మనం పెద్ద కష్టపడి చేయలేదు. మామూలుగా ఇక్కడ ఏం చెప్తాం అక్కడ లేదంటే కెమెరా లేదని అనుకుని చేయాలి అది మ్యాటర్. అలా చేయించుకున్నారు అన్నమాట డైరెక్టర్ గారు. సో అలా స్టేబుల్ గా పెర్ఫామ్ చేయడం అనేది చాలా మందికి నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ అంతా ఉంటాను ఆల్మోస్ట్ హీరోయిన్ ఉన్నంత సేపు నేను ఉంటాను అన్నమాట. సో నాకు అందుకని ఇష్టం స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది నా పెర్ఫార్మెన్స్ కి మంచి పేరు వచ్చింది కాబట్టి ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? ఏం ప్రాజెక్టులు చేస్తున్నారంటే చాలా చేస్తున్నాను అబ్బో. లాక్డౌన్ తర్వాత గేట్లు ఓపెన్ చేసినట్టు చాలా ప్రాజెక్ట్స్కి నేననే కాదు చాలా మంది ఆర్టిస్టులు బిజీ అయ్యారు నీకు తెలుసు కదా ఇండస్ట్రీలో. సో నేను చేస్తుంది ఏంటంటే హరహర వీర మల్లు మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి, F3 ఒకటి, అండ్ వరుడు కావాలను నా ఫ్రెండ్ సౌజన్య అంటే ఐ మీన్ నేను ఆవిడ డైరెక్షన్లో నేను వర్క్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ అయిపోయాం మేము. సౌజన్య గారితో వర్క్ చేస్తున్నాను. నాగశౌర్య హీరో అండ్ రీతు వర్మ హీరోయిన్. అండ్ ఇంకొక సినిమా వచ్చి కనబడటం లేదు అని చెప్పేసి నాకు ఒక డ్రీమ్ రోల్ ఉండే ఇట్లా చేద్దాం ఇట్లా చేస్తే బాగుంటుంది అనేసి అంతేగా బొమ్మ కనిపించద్ది సో కనబడట్లేదు చేశాను. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి 10th క్లాస్ డైరీస్ అని ఒక మంచి మూవీ రాబోతుంది మీ అందరి ముందు. సో ఈ 5 మూవీస్తో మీ ముందుకి రాబోతున్నాను ఈ 2020లో. ఆల్ ది బెస్ట్. ఈ 2021 వచ్చింది కదా నేను ఇంకా 2020లోనే ఉన్నాను. అయ్యో ఇంకా మీరు ఎక్కడ లాక్డౌన్లోనే ఉన్నారా? ఇంకా లాక్డౌన్ వచ్చేసరికి మళ్ళీ నేను ఇంకా 2020లోనే ఉన్నట్టుంది. ముందు తినండి తిట్టు మాట్లాడండి ఆకలి ఎంత అవుతుంది ఫస్ట్ మీరు. నిజమే అది నిజమే. ఫస్ట్ ఓహో నువ్వు కవరేజ్ ఇచ్చేసావు కదా సూప్ అవుతున్నట్టు ఇప్పుడు దీనిలోకి వచ్చాను. ఇప్పుడు స్నాక్స్కి వచ్చాను అనమాట. ఓకే ఇది ఉంది కదా దీనిలో ఇట్లా డిప్ చేసుకొని
ఆడిస్తే ఇచ్చారు కానీ సూపర్ గా ఆడిచ్చారు ఎంత క్రిస్పీగా ఉందో నేను మంచినీళ్ళనే ఎంజాయ్ చేస్తూ తాగుతాను మొహం ఆడటం లేకుండా మనం ఇంత కష్టపడేది ఇంత కింద మీద పడి దొర్లి పాకి ఇంత చేసేది టేస్టీ ఫుడ్ తిని నాకు కూడా ఇదే ఇష్టం అండి కొందరు ఫుడ్ కాదు రాగానే ఓవర్ యాక్షన్ చేస్తారు నేను డైటింగ్ అనేది తిన్నాను తిన్నాను నాకు ఇలా ఓపెన్ గా ఉండడం చాలా ఇష్టం ఫుడ్ కూడా ఎవరు మొహం పడకూడదు కష్టపడే దానికే కదండి ఇంకోటి ఏంటంటే లాక్డౌన్ కొందరికి ప్లస్ ఇచ్చింది కొందరికి మైనస్ ఇచ్చింది మైనస్ కంటే కూడా ఆల్మోస్ట్ అందరికి చాలా నేర్చుకున్నాం నేర్చుకున్నాం మోరల్ వాల్యూస్ చాలా తెలుసుకున్నాం అవును జీవితం నేర్పించింది అవును దాని వల్లే కదా ఛానల్ పుట్టుకొచ్చిని అందరూ అది నిజమబ్బా నిజం చెప్తున్నా ఇక్కడి నుంచి చెప్తున్నా ఆ పరిస్థితి రాకపోయింటే ఇప్పుడు మేమేంటి అంటే మన తరపున చెప్తా స్క్రీన్కి ఇట్లా పనులు చేసి వీడియోలు చేయడము యాక్ట్ చేయడం అలవాటు అయిపోయి ఉంటాం కదా మాకు వేరే పని అంటబట్టదు అంత ఈజీగా అంటబట్టదు ఇదే ప్రపంచంలో ఉంటాం లాక్డౌన్లో మూవీస్ లేవు ఇటు షోస్ లేవు ఏమీ లేవు ఏం చేయాలి అర్థం కాలేదు బేసిక్గా ఇన్కమ్ లేదు మొహాట పడాల్సిన అవసరం లేదు ఇలాంటి విషయాలు చెప్పడానికి ఎందుకంటే ప్రాక్టికల్గా ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఫుడ్తో పాటు డబ్బులు కూడా కాబట్టి మనం ఆల్రెడీ చాలా రెస్పాన్సిబిలిటీస్తో ఉండుంటాము ఇంటికి కానీ కారు కానీ ఏదైనా ప్రాపర్టీస్ తీసుకున్నా వాటి కోసం మనం ఈఎంఐస్ పే చేయాల్సి ఉంటుంది కదా బరువు మన మీద పడింది పరిగెడితేనే త్వరగా రీచ్ అవుతాం నడుస్తుంటే వెళ్తే చాలా రోజులు పడుతుంది సో ఇంకా కష్టపడాలి ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పేసి ఆల్టర్నేట్గా ఆలోచించామన్నమాట అప్పుడు యూట్యూబ్ అని పుట్టుకొచ్చింది ఎస్ యూట్యూబ్ అనేది మేము వింటూ ఉన్నాం మా ఫ్రెండ్స్ చేస్తున్నారు కానీ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ క్లారిటీ అండ్ నాలెడ్జ్ అబౌట్ యూట్యూబ్ అనమాట అప్పుడు స్టార్టింగ్లో జనాలు రిసీవ్ చేసుకుంటారో చేసుకోరో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఉన్నాక అసలు అక్కడ మనం చూస్తారో లేదో నచ్చుతుందో లేదో జనాలకి మనం మోర్ ఓవర్ మన పర్సనల్ బ్లాగ్స్ పర్సనల్ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ ఉంటాయి కదా నచ్చుతుందో లేదో అని అనుకొని సర్లే ఏదైతే అది అవుద్ది మన ఇష్టం కొద్దీ మనం చేద్దాం ఇప్పుడు పక్క వాళ్ళు మనల్ని తోసారనుకో మనకు బాధ అనిపిస్తుంది మనంతటి మనం ఏది చేసినా చివరికి అంత రిగ్రెట్ కాము సో సరే నా ఇష్టంగా చేద్దాము చక్కగా ఏం జరుగుతుంది లైఫ్లో చూపిద్దాం నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు చూడండి అని చెప్పేసి స్టార్ట్ చేసామన్నమాట టచ్ వుడ్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ మై ఛానల్ అండ్ మీ ఛానల్కి కూడా షైనింగ్ శాంతికి ఆల్ ది బెస్ట్ అండ్ ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారు ఎవరైనా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షైనింగ్ శాంతి ఛానల్ తను నాకు తెలుసు కదా జబర్దస్త్ షూటింగ్స్లో మాట్లాడుకుంటూ అండ్ కొన్నిసార్లు బాగా క్లోజ్గా కూడా మాట్లాడుకున్న విషయాలు ఉన్నాయి పర్సనల్ విషయాలు చాలా కష్టపడతాడు పడతాడు అని చెప్పినా పడుతుంది అని చెప్పినా చాలా కష్టపడుతుంది అండ్ తన రెస్పాన్సిబిలిటీస్ ఏంటో తెలుసు నెల నెలకి ఎవరికి ఎంత పంపించాలో నాకు షేర్ చేసుకుంది అసలు ఎంత వస్తాయో ఎంతవరకు సంపాదించగలదో నెలకి షేర్ చేసుకుంది కానీ తన రెస్పాన్సిబిలిటీకి రీచ్ అవ్వాలంటే ఇంకా సంపాదించుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శాంతి అండ్ మీ సపోర్ట్తో కూడా తనకు చాలా మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్ షైనింగ్ శాంతి నోరు తరబడుతుంది అంటే హార్ట్లో తింటున్నాను ఇట్స్ హిమ జాబ్ లేదు నా ఛానల్ విషయం తర్వాత కానీ ఫస్ట్ అయితే శాంతిని బాగా సపోర్ట్ చేయండి ఎందుకంటే మీకు చాలా విషయాలు తెలియదు పాప మీద చాలా నేను చెప్పొచ్చు కదా ప్రాక్టికల్ యా చాలా ఫేమస్ వీళ్ళు అసలు దాన్ని ఇంత పాపులర్ వీళ్ళు అన్ని లక్షలు వచ్చి పడతాయి ఇన్ని లక్షలు వచ్చి పడతాయి అని అనుకుంటారు కానీ వాస్తవానికి అది ఉండదు పేరున్న మాట వాస్తవమే కానీ అది సో నేనేమనుకున్నాను ఈ యూట్యూబ్ అనేది నీకు బెస్ట్ ఆపర్చునిటీ నేను రీచ్ అవ్వడానికి ఆడియన్స్ అందరూ అండ్ నా తరఫున మాత్రం పర్సనల్గా చాలా గట్టిగా కోరుకుంటున్నాను సక్సెస్ అవ్వాలని అండ్ నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది కాకపోతే నేను అడిగినప్పుడు వచ్చి నాకు నచ్చింది ఉండి పెట్టాలి నాకు ఇప్పుడు ఇంట్రొడ్యూస్ అయిన వాళ్ళలో కొద్ది మందిలో మీరు చాలా దగ్గర అయితే ఇప్పుడు ఎందుకంటే మీరు ఓపెన్ హార్ట్గా నారా మాట్లాడతారు మనసులో ఏం పెట్టుకోరు మీరు ప్రతి ఒక్కరు కూడా రెస్పాక్ట్ ఆ రెస్పెక్ట్ మాట్లాడే తీరు కానీ వాళ్ళ కష్టం అంటే ఆదుకునే తత్వం కానీ ఇంకోటి ఏంటంటే ఎక్కువ తను ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి ఉందంటే ఈ చేతితో చేసేది ఈ చేతి చేయకూడదు అనే క్యారెక్టర్ అనమాట కుడి చేతితో చేసే దానం ఎడం చేతితో చేయకూడదు అనే క్యారెక్టర్ తప్ప తను కూడా బయట చాలా సర్వీస్ సోషల్ సర్వీస్ చాలా చేస్తుంటుంది ఎవరన్నా బాధలో ఉండాలంటే త్వరగా హర్ట్ అవుతుంది కానీ మనిషిలో ఉన్న కానీ చాలా సాఫ్ట్ చాలా సెన్సిటివ్ నేను చెప్పాలంటే నాకు అది నచ్చింది అనమాట అలా కట్టలేని తత్వం అనమాట రియల్గా ఒక ఫోన్ ఒక్క ఎప్పుడన్నా ఒక ఫోన్ చేసి ఏదైనా సొల్యూషన్ అడిగితే వెంటనే ఏ టైం అయినా కూడా చెప్పు శాంతి నీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఒక ఫోన్ చేయి ఇబ్బంది పడకు
అని అంటారన్నమాట. ఈ రోజుల్లో ఎవరంటారా చెప్పండి. సో తను మంచి తనమే ఈరోజు ఈ స్థాయికి ఇంకా ఉన్న స్థాయికి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వాళ్ళందరికీ ఈ మొహం చూసి అంత ఉందా ఈ మొహం అంత ఎప్పుడు యాటిట్యూడ్ ఉంటుంది ఆమె గురించి ఏం చెప్తున్నావు అనుకుంటారు. ఎప్పుడైనా సరే మీద ఉన్నది ఉన్నది చెప్పే వాళ్ళే మనసులో ఏముండదు. భజనలు చేస్తారు చూడండి, అది ఎప్పుడు నేనైతే నమ్మను. ఎందుకంటే ఇలా ఓపెన్ హార్ట్గా మాట్లాడేవాళ్ళు ఏముండదు, చెప్పేస్తుంటాము ఏదన్నా ఉంటే చేస్తుంటాము. అంతేగాని ఇక్కడ ఒక మాట అక్కడ మాట చెప్పేది మాకు ఉండదు. యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పారు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వల్లే కదా ఈరోజు చాలా మంది ఈరోజు అంటే మీరే కానీ కొంచెం సెలబ్రిటీస్ కానీ మొన్నటిదాకా తెలిసేది కాదు వీళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం షూటింగ్ చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఏ ఇంట్లో ఉన్నారు. దీని రావడంతోనే హోమ్ టూర్ చూపించేస్తున్నాం, తినే ఫుడ్ చూపించేస్తున్నాం, కాస్ట్యూమ్ చూపించేస్తున్నాం. మన మధ్య దూరం అనేది తగ్గుతుంది యూట్యూబ్ దూరం అనేది ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో ఏం చేస్తున్నారు ఏం ఉండదు, ఇంకా అంత ట్రాన్స్పరెంట్. వేసుకున్న కాస్ట్యూమ్ దగ్గర నుంచి ప్రతిదీ చూపించేస్తున్నాం, తినబా తింటూ మాట్లాడడం డెఫినెట్లీగా. కాబట్టి మనం ఆల్మోస్ట్ మన అందుకే ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఇంకా సంతోషమైన విషయం ఏంటంటే నువ్వు సేమ్ మన ఇద్దరం ఇప్పుడు ఒకే ఇంటి కింద ఉన్నావు అనమాట, తమడ కింద. అవును, తమడా ఇంటి కింద ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా మనకి మంచి సపోర్ట్ ఉంటుంది చేస్తుంటారు, ఇస్తారు సపోర్ట్ ఇస్తారు, మంచి స్టాఫ్ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. వాళ్ళకు కూడా థ్యాంక్స్ నా తరపు నుంచి, నా యూనిట్ అందరికి కూడా. ఇంట్లో అనేవాళ్ళైతే మిమ్మల్ని తెగ పోగలేస్తారు. అనేటప్పుడే అది బయటపడుతుంటది, ఎవరు కూడా మీ ముందంటే భజన చేస్తున్నారు అంటారు చెప్పారా అని కనుక్కుంటా. బలేదు కదా, చాలా బాగుంది. అదే అన్న భలే ఆట మామూలుగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆకలమైంది కదా, స్వర్గం. ఆకలి మీద ఉన్నప్పుడు అది ఎలా ఉన్నా తినేస్తాను, నిజంగా టేస్టీగా ఉంది. మంచి రెస్టారెంట్ తీసుకొచ్చారు. ఎక్కడికో నేను రెస్టారెంట్ అనేటప్పటికి ఎక్కడ తీసుకెళ్తారో ఏమనుకున్నాను, మణికొండలో ఉన్న చాయ్ ఇది మా అడ్డా, చాయ్ అడ్డా, చాయ్ అడ్డా ఇక్కడ నుంచి మా అడ్డా. అవును, మనం ఎప్పుడైనా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే. అవును, ఒక ఫోన్ కొట్టారు పాపం, మొత్తం ఖాళీ చెప్పి కూర్చోబెట్టారు పాపం. అంటే రాగ రాగ నువ్వు వచ్చావు. దాని పేరేంటి? సర్దార్. సర్దార్ ఆయనే ఓనరు, ఆయన పాపులర్ యాక్టర్ కూడా. అందుకనే మనం అనుకొని ఫోన్ చేయగానే వచ్చేయండి మజా చేసుకోండి మీ పని అని చెప్పి సపోర్ట్ చేశారు. ఫోటోస్ అదే చూసా, మొత్తం జిమ్ బాడీ అన్ని ఉన్నాయి, బాగా జిమ్ చేస్తారు. అవునా? అయ్యో ఫోటోస్ అదే చూసా, ఫోటోస్ అన్నీ ఆయన ఆయన చేసే జిమ్ లో వాళ్ళకి ఫుడ్ సప్లై అంతా డైట్ ఫుడ్ అంతా సప్లై చేస్తారు. డైట్ ఫుడ్ కూడా ఉంది అక్కడ. ఇది ఏదనుకున్నా ఫ్యాట్ ఉండదు అది బ్రెడ్. ఇది నీకోసం ఆర్డర్ ఇచ్చి నేను తింటున్నా యాక్చువల్గా. ఇప్పుడు హుమూస్ పీటా బ్రెడ్ తిందాం. చికెన్ అయిపోయింది, మీరే తినండి దీన్ని. నువ్వు టేస్ట్ చూడు, అలా అపోహ పడకు దాన్ని చూసి. దీన్ని ఇట్లాగా రెండు కలుపుకొని దీంతో ఇట్లా ఫుడ్ తింటారు కదా. అంటే తింటాను, కాకపోతే ఈవినింగ్ టైమ్స్ ఇంట్లో ఫుడ్ బోర్. అంటే మధ్యాహ్నం తిని మళ్ళీ ఈవినింగ్ ఏం తింటాను, మ్యాక్సిమం ఈవినింగ్ టైం బయట ఇట్లా ఏదో ఒకటి హెల్దీ ఫుడ్ లాంటిదే తింటా ఆల్మోస్ట్. నాకు రియల్గా ఇంట్లో ఏ టైం కన్నా పోయి వండుకొని తినడమే తెలుసు, రెస్టారెంట్ రావడం చాలా తక్కువ. సరే ఎప్పుడు అదేనా, నాకు ఒక చేంజెస్ కావాలని చెప్పి రియల్గా ఈరోజు నేను చూడాలి. అదే అదే, ఎలా ఉంది నీకు? ఫస్ట్ టైం తింటున్నావు కదా, ఎక్సలెంట్ గా ఉంది. వీళ్ళే తయారు చేస్తారు బ్రెడ్ అంతా ఇక్కడ. మళ్ళీ ఎక్కడ కరెక్ట్ అయిపోతుంది భయం నాకు. సో ఇది ఓరియంటల్ చికెన్ బౌల్ అంట. చూడండి ఏంటిది ఏంటిది అంటే, మరి నీకు రైస్ కావాలన్నావు, రైస్ ఐటమ్స్ లో చైనీస్ ఐటమ్ ఇది చాలా ఫేమస్ అన్నమాట చికెన్ తోటి. ఎప్పుడు తినే నాటుకోడి కూర ఇది, ఏం తింటావు టేస్ట్ చూడు. ఇది కూడా ఇవాళ అంటే ఇది చైనా ఇది కదా, అంటే చైనాకి వెళ్ళి ఎక్కడ తినొచ్చా? చైనా అనగానే నా మూడు అప్సెట్. కానీ ఒకటి నేను 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 ఒక్కనే తిన్ను, మీరు కూడా షేర్ చేసుకో. అది నువ్వు చెప్పాలి, ఆబ్వియస్లీ షేర్ చేసుకుంటా నేను. చెప్పచ్చు కరెంట్ పోయింది, ప్లేస్ మారింది.
కానీ ఎంత బ్రైట్ కనిపిస్తుందో తెలుసా నీ మేకప్ అసలు మామూలుగా లేదు అసలు అందుకని ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను బ్రైట్ గా వేసుకొని వచ్చాను నేను నాకు సేమ్ సారీ ఉంది కానీ ఇప్పట్లో కట్నం నీ సారీ చూసి 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 ఇంకా అసలు ఇందాక నుంచి కానీ ఫుడ్ మాత్రం భలే ఆర్డర్ ఇచ్చారులే చాలా బాగుంది అంటే ఇక్కడికి వస్తూ ఉంటాం కదా నాకు ఐడియా ఉంది నాకు ఐ మీన్ ఏం బాగుంటాయి అనేసి చూసారా వీడియో కోసం ఎంత కష్టపడుతున్నారో కరెంటు పోయినా కూడా కరెంటు పోయినా కూడా ఎంత కష్టపడుతున్నారు కష్టమే ఉందిలే మనకి ఇంకా ఊ అంటే అంటే ఫోన్ తీయడం అలవాటు అయిపోయింది కాబట్టి ఇది వీడియో మంచి వైరల్ అయిపోతుంది మంచి అసలు మామూలు ఉండదు వీడియో వైరల్ మీరు డైటింగ్ అని కాదేయకుండా డైటింగ్ అనేది నాకు నేను చెప్పాలో తింటా బాగుంది అది అదే బెస్ట్ నేను అడగంగానే షూటింగ్ వచ్చారని చెప్పకుండా ఒక మాట తోటి పాపం ఇంట్లో అన్ని ఫుడ్ పెట్టుకున్నా కూడా నా కోసం రెస్టారెంట్కి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి శ్రమ తీసుకున్నందుకు రియల్గా థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నీ కోసం రాలేదు, బాగా ఆకలిసి దొరికింది ఛాన్స్ దించాలి, బిల్లు కట్టిద్దాం అనుకున్నాను కానీ వచ్చింది. లేదండి, తనే చేయకట్టి నేను అనుకున్నాను, దాని గురించి కొంచెం కానీ అంతా తనే చేసిందండి. ఇమే చక్కనే అన్ని పే చేశారు, ఏం కట్ చేయండి ఎడిటింగ్లో ఏం కాదు, ఇదే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కూడా మేము ముందులో కూడా ఇప్పుడు నాకు టేస్ట్ చూపించారు కాబట్టి ఇంకా అనేక రెస్టారెంట్స్ అందుకే రాకూడదు అనుకుంటే వచ్చారు, నన్ను చదవబెట్టేశారు. ఇంకా అనేక రెస్టారెంట్ కూడా వెళ్తుంటాను మేము, మనం ఎక్కడికి పోయినా కానీ షాపింగ్కి వెళ్దాము, రెస్టారెంట్స్కి వెళ్దాము, పిక్నిక్స్కి వెళ్దాము, ఫ్రెండ్స్తో మనం ఏం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా చాయ్ అడ్డని దర్శించండి, మంచి టేస్ట్ ఫుడ్కి ధరించండి. ఇంకా నేను చాయ్ అడ్డని సబ్స్క్రైబ్ చేసుకుంటా అంటది ఏమన్నా, నేను అవకే ఏజ్లో లేదో చెప్పేస్తుందని. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి షైనింగ్ శాంతి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యువర్ వీడియో. లవ్ యూ ఆల్. కీప్ రాకింగ్ అండ్ కీప్ వాచింగ్ దిస్ ఛానల్. యో బై బై. నాకు డైటింగ్ ఇప్పుడు ఇది నా డైటింగ్. ఒక్కసారి చూపివా, ఇది చేపల పులుసు. ఓకే, చేపల కూర ఎంత బాగా చేశారా. ఇటు చూపి శాంతి, అదే కనబడుతుందా? ఇద్దో అదేమో చికెన్ కర్రీ. వావ్, చికెన్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చూపించాలి. జాగ్రత్త, ఎవరైనా 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 ఒక్కరైనా చెప్పండి నేను డైటింగ్ లో ఉన్నా అని. ఈ వీళ్ళే ఏమి తినరు, నేను ఫుల్ గా తింటాను.